అదే ఫీల్డ్ కొత్త అని ఆ అవును సార్ ఓన్లీ యాక్టింగ్ ఏనా పార్ట్ టైం జాబ్ కూడా అని చేస్తున్నావు లేదు సార్ రెమ్యునరేషన్ ఎంత ఇస్తున్నారు ఆ అంత మా మామే చూసుకుంటాడు ఓ బ్రోకర్ మీ మావ అన్నమాట ఏమంటున్నారు సార్ చూడు స్వీటీ నీలాంటి బ్యూటీని ఫస్ట్ టైం చూస్తున్నాను నువ్వు ఎస్ అంటే నువ్వు సినిమాకి తీసుకునే రెమ్యునరేషన్ కంటే డబుల్ ఇస్తాను ఒక్క నైట్ నేను అలాంటి దాన్ని కాదు సార్ ముందు అందరూ అలాగే అంటారు సారీ సార్ నేను కళని నమ్ముకొని వచ్చాను కానీ ఒళ్ళు నమ్ముకోవడానికి కాదు నువ్వు హీరోయిన్ అవ్వాలనుకునే దేనికోసం డబ్బు కోసమే కదా మరి ఆ డబ్బు నేను ఇస్తానంటే ఒక్క నైట్ ఎంజాయ్ చేయడానికి ఏంటి నీ ప్రాబ్లం ప్లీజ్ నేను అలాంటి దాన్ని కాదన్నానుగా మీకు దండం పెడతాను నన్ను వదిలేయండి నిజంగా రేపు నీలాంటి వాళ్లే డబ్బుకు అలవాటు పడి విఐపీల దగ్గర మాఫియా డాన్ల దగ్గర రౌడీల దగ్గర పాలిటీషియన్ల దగ్గర పడుకుని కోట్లు కోట్లు సంపాదిస్తారు రేపు నువ్వు కూడా అంతే చావనైనా చేస్తాను గానీ నీతి మారిన పనిని మాత్రం చేయను పెద్ద దిగొచ్చిందిరా చూడు నువ్వు డబ్బు కోసం 10 మంది దగ్గర పడుకుంటాం కంటే నాతో వచ్చి పువ్వుల్లో పెట్టి చూసుకుంటా డబ్బు మీద నడిపించి డైమండ్స్ లో పడుకోబెడతా నువ్వు ఊహించిన రేంజ్ కి నిన్ను తీసుకెళ్తా నాకు ఏ రేంజ్ అవసరం లేదు సార్ నన్ను ఒక తారలా బ్రతకనివ్వండి చాలు ఏయ్ ఆల్్రెడీ నీ అందంతో రెచ్చగొట్టావు పిచ్చెక్కి చస్తున్నా ఒక్కసారి నీతో ఎంజాయ్ చేస్తే గాని ఈ కిక్కు తగ్గదు కట్టింగ్లు ఇవ్వకుండా కమిటో నీకే ప్రమాదం విచారిస్తాం చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది గోటితో పోయేదానికి గొడ్డలి దాకా ఎందుకు వాళ్ళని నువ్వే కాదు నువ్వు నేను కలిసినా ఏమీ చేయలేము అందుకే
వెళ్ళవమ్మా. What's your name? అసలు నీ ప్రాబ్లం ఏమిటి? చిచి, ఈ సొసైటీ సర్వనాశనం అయిపోయిందమ్మా. ఈ కుళ్ళిపోయిన సమాజాన్ని కడిగి పారేయడానికి, దారి తప్పిన వ్యవస్థను దారిలో పెట్టడానికేనమ్మా మేము ఈ ఛానల్ పెట్టింది. నువ్వేమీ భయపడకు, నీకు జరిగిన అన్యాయాన్ని లైవ్ ప్రోగ్రామ్ లో ఇస్తామమ్మా. పోలీసులు ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తా, నీకు న్యాయం జరిపిస్తానమ్మా. మేఘన, yes sir, మేడం స్టూడియోలోకి తీసుకెళ్ళు. ఓకే సార్. వెళ్ళమ్మా. ఆ రవి సార్, ఓ సినీ తారను సినీ పక్కీలో ఓ డిఎస్పి అత్యాచారం. ఎవరా హీరోయిన్, ఎవరా డిఎస్పి? ట్రోలింగ్ చేశారని బనా, చెయ్యబోయారని బనా? వాడు చేయలేదని మనకి తెలుసయ్యా, పబ్లిక్ ఏం తెలుసు? చేసేడనే వెయ్యి. రేటింగ్ పెరగాలంటే ఆ మాత్రం కలర్ కోటింగ్ ఉండాలయ్యా. వెళ్ళు. ఓకే సార్. విన్నావుగా, కానీ నీకు న్యాయం జరిగే వరకు నీ వెనక నేనుంటానమ్మా. ఏమయ్యా, కెమెరా రెడీయా? రెడీ సార్. లైవ్ స్టార్ట్ కాబోతుంది, అందరూ సెల్ ఫోన్ ఆఫ్ చేసి ఉంచండి. ఓకే సార్. ఎవరయ్యా విధవా, ఆ సెల్ ఫోన్ ఎవరిదయ్యా మోగేది? మీదే సార్. సార్ 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 సార్, నమస్తే సార్. చెప్పండి సార్. అలాగే సార్. అబ్బే అబ్బే, మీరు చెప్పిన తర్వాత టెలికాస్ట్ ఎలా చేస్తాను సార్? అలాగే సార్, ఆపేస్తాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సారీ అమ్మా, ఈ ప్రోగ్రాం నేను చేయలేను. అంటే మీరు కూడా వాళ్ళు మిమ్మల్ని భయపెట్టారన్నమాట.